తండ్రి ఆస్తిలో సమానమైన హక్కు ఉంటుంది అని అంటున్నారు కదా తండ్రి తన స్వార్థితంగా తన కష్టపడి సంపాదించిన దాంట్లో మాత్రమే హక్కు ఉంటుందా లేక తండ్రి అప్పటి నుంచే తన వారసత్వంగా వస్తున్న ఆస్తిని అనుభవిస్తూ ఉంటారు కదా దాంట్లో కూడా హక్కు ఉంటుంది అంటారు తండ్రి స్వార్థితంగా సంపాదించుకున్నటువంటి ఆస్తిలో తండ్రి బతుకున్నంత కాలము దాన్ని ఎవ్వరు ముట్టుకోవడానికి లేదు తండ్రికి తప్ప ఎవ్వరికి అది కరలేదు అది ఖచ్చితంగా ఓన్లీ తండ్రికే తండ్రి చనిపోయిన తర్వాత మాత్రమే నేను చెప్పినటువంటి అంశం అమల్లోకి వస్తుంది తర్వాత వారసత్వంగా వచ్చేటువంటి ఆస్తుల గురించి మనం గతంలోనే చెప్పుకున్నాం ఆ వారసత్వ ఆస్తులు వాళ్ళ పంపకాలు జరగాలంటే ముత్తాత ఉండాలి ఉండాలది తర్వాత మునిమనవాడు దాన్ని పార్టీషన్లో క్లెయిమ్ చేయవచ్చు పార్టీషన్ సూట్ ఫైల్ చేసుకొని తన తనకు ఎంతైతే వాటా వస్తుందో వాటా ఆ మునిమనవాడు అడగచ్చు అది ఆ రకంగా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఆ వారసత్వ ఆస్తిలో కూడా కూతురికి సమానమైన వాటా వస్తుంది కొడుకుతో పాటుగా సమానంగా వస్తుంది ఇప్పుడు కొడుకు అని అనకూడదు కొడుకు అన్నా ఒకటే కూతురు ఎవరైనా ఒకటే ఆ రకంగా ఉందన్నమాట ఓకే అంటే మరి వీళ్ళు ఓవరల్ గా మాట్లాడుకుంటూ ఉంటారు కదా సార్ కొన్ని